రాజకీయ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడం మంచి సంస్కృతి కాదని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజకీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం, చెప్పుల దండ వేసి అవమానించడం మంచి సంస్కృతి కాదని రాజనగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ రాజనగరం మండలం దోస్కాయపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజకీయ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సేవలందించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని అటువంటి నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడం విచారకరమని ఆయన దోస్కాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారని వివరించారు. విగ్రహాన్ని నిజంగానే ధ్వంసం చేస్తే ఎంతటి వారినైనా అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ బలం లేకపోవడంతో విగ్రహం కూలి ఉంటుందని కొందరు స్థానికులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసిన సంస్కృతి టీడీపీకే ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరుగుతున్నాయని తమ ఉనికి కాపాడుకోవడానికే ఈ విధంగా చేశారా అన్న అనుమానం కూడా టీడీపీ నాయకులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నాలం రోషయ్య తదితరులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోస్కాయలపల్లి గ్రామంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎవరో ధ్వంసం చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ఉదయం నుంచి చేస్తున్నటువంటి హడావిడి చూస్తాం. వాస్తవానికి ఎవరైనా కూడా చనిపోయినటువంటి విగ్రహాలు పెట్టుకున్నప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థం మరి వారి విగ్రహాలని ధ్వంసం చేయడం అనేటువంటి విషయాన్ని తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నాం. పొరపాటును కూడా ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడరు. అయితే జరిగినటువంటి అంశం మీద పూర్తిగా విచారణ చేయడం జరుగుతుంది. నిజంగా ఎవరైనా కారకులు ఉంటే కనుక, నిజంగా అందులో దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద సీరియస్గానే యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళైనా, లేక ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్గానే యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే వాళ్ళు చెప్పేటటువంటి అంశం పూర్తిగా డిఫరెంట్గా ఉంది. అక్కడ పెట్టినటువంటి విగ్రహం కింద ఏదైతే బేస్మెంట్ ఉంటుందో ఆ బేస్మెంట్ బాగా వీక్గా ఉంటుందని, ఎప్పటి నుంచో కొంత వీక్గా బేస్మెంట్ వీక్గా ఉండడం కారణం చేత ఎప్పుడైనా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పి కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు స్థానికంగా.